భయ్యా, ఏదో బాబుని తీసుకొచ్చాం, కాస్తంత డబ్బు వస్తుందని ఆశపడ్డాం. తీనమ్మా, చూస్తే కిడ్నాప్ అయింది. ఇదంతా కాదు కానీ భయ్యా, ఓ పని చేద్దాం, డైరెక్ట్గా బాబు ఇంటికి వెళ్ళి బాబుని ఆడ అప్ప చెప్పేద్దాం. వాళ్ళు ఇచ్చే పైసలతో ఓ 5 క్యాబులు కొనుక్కుని ఏదో సెటిల్ అయిపోవాలి. దీనమ్మా, ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను భయ్యా, నాకు అసలే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అంటే నేను మనిషిని కదా భయ్యా, నాకు ప్రాబ్లమ్స్ ఉండకూడదా? ఆ ప్రాబ్లమ్స్ ఏంటో, నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన. ఏంటి, నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసావా? కదండి భయ్యా, ఎట్లనేసావు? ఐ హర్టెడ్ యు నో, నేను నిజంగానే లవ్ చేస్తున్నాను. ఏడ్చావులే, ఎవరా అమ్మాయి? నువ్వు ఫీల్ కానండి చెప్తా భయ్యా. ఓ, ఆ రోజు పార్క్లో వాళ్ళు కాదు భయ్యా, వాళ్ళు కాదు. మరి ఎవరో? అది మన మన శుభలక్ష్మి భయ్యా. భయ్యా, నువ్వు సీరియస్గా చూడకే, నేను సీరియస్గానే లవ్ చేస్తున్నాను. చూడవా, నేను సుబ్బలక్ష్మిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తను చాలా పద్ధతి గల అమ్మాయి. నీలాంటి పోక్కిరి వెదవికి తను సెట్ కాదు. నాలాంటి పోకిరోళ్ళకే పద్ధతి గల అమ్మాయిలు పడతారు భయ్యా. నీలాంటి పద్ధతి గల అబ్బాయిలకి అది పక్కన పెట్టే భయ్యా, నేను సుబ్బలక్ష్మిని పువ్వులో పెట్టుకుని చూసుకుంటానే. అదే ఎలా అంటే, బాబుని అప్ప చెప్తే పైసలు వచ్చేస్తాయి కదే, దాంతో నా లైఫ్ ఇంకా సెట్. ఏమైంది భయ్యా? చూడలేవా, నువ్వు మా బావ ఒకేలా ఉన్నారని కాదు గాని, మా బావకి నువ్వు అండగా నిలబడ్డా. వదిలించుకోవడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా వదిలి వెళ్లకుండా హెల్ప్ చేశావు. నువ్వు పెద్దవే అయినా నీకు మనసుంది. సుబ్బలక్ష్మి, ఇదంతా చెప్పి అసలు చెప్పాల్సింది చెప్పవేంది? నేను పల్లెటూరు అమ్మాయిని రా, నాకు కొంచెం సిగ్గుంది. నాకు అస్సలు లేదా, ఐ లవ్ యూ.